वेलकम टू मिशन पॉसिबल जीके 10,000 ऑब्जेक्टिव क्वेश्चंस लो भागंगा ई क्लास लो मनम कोनी जीके ऑब्जेक्टिव क्वेश्चंस नी डिस्कस चेद्दाम। इंतक मुंदु डिस्कस चेसिन जीके ऑब्जेक्टिव क्वेश्चंस लिंक किंद डिस्क्रिप्शन लो उंदी, आ वीडियोस नी कूडा फॉलो अवंडी। फर्स्ट क्वेश्चन, विच ब्रिटिश गवर्नर जनरल शिफ्टेड इंडिया कैपिटल फ्रम कोलकाता। ए ब्रिटिश गवर्नर जनरल इंडिया कैपिटल नी कोलकाता नुंची शिफ्ट चेसारु। इक्कड मनकि इच्चिन ऑप्शंस एंटंटे लॉर्ड डलहौसी, लॉर्ड हार्डिंग, लॉर्ड डफरिन, लॉर्ड कर्जन। इक मन करेक्ट आंसर एंटे लॉर्ड हार्डिंग। लॉर्ड हार्डिंग अने अतु इंडिया कैपिटल कोलकाता एक्कडिकि चेंज चेसाडंटे ढिल्ली की चेंज चेसाडु। एक्कडिकि ढिल्ली की चेंज चेसाडु एप्पुडु 1911 लो चेंज चेसाडु। ए इयर लो अंटे 1911 लो। अयिते इतनि टाइम पीरियड एंटंटे 1910 नुंचि 1916 वरकु इंडिया की गवर्नर जनरल गा उन्नाडु। एंड नेक्स्ट मन की कड़िसन रिमाइनिंग ऑप्शंस गुरिंचि चूस्ते लॉर्ड डलहौसी। लॉर्ड डलहौसी टाइम पीरियड एंटंटे 1848 नुंचि 1856 वरकु इंडिया की गवर्नर जनरल गा एवरु उन्नारंटे लॉर्ड डलहौसी। अयिते इतनि टाइम लो मन की बॉम्बे नुंडि ताने वरकु फस्ट रैल्वे लाइन नि वेयडं జరిగింది। అలాగే ఇతను డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని ఇంట్రోడ్యూస్ చేశారు। ఎవరు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని ఇంట్రోడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే లార్డ్ డల్హౌసీ। అండ్ మనకి సెకండ్ ఆంగ్లో సిక్ వార్ ఎవరి టైం లో జరిగింది, ఎవరి టైం లో జరిగిందంటే లార్డ్ డల్హౌసీ। అండ్ నెక్స్ట్ ఆప్షన్ లార్డ్ డఫరిన్। ఇతని టైం పీరియడ్ ఏంటంటే 1884 నుంచి 1888 వరకు ఇండియా గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డఫరిన్। ఇతన్ టైం లోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయింది। ఎవర్ టైం లో లార్డ్ డఫరిన్ టైం లో। నెక్స్ట్ ఆప్షన్ లార్డ్ కర్జన్। ఇతన్ టైం పీరియడ్ ఏంటంటే 1899 నుంచి 1905 వరకు ఇండియాకి గవర్నర్ జనరల్ గా ఉన్నాడు। అయితే ఇతన్ టైం పీరియడ్ లో మనకి ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ ని పాస్ చేశారు। అలాగే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎవర్ పీరియడ్ లో జరిగిందంటే లార్డ్ కర్జన్ టైం పీరియడ్ లోనే జరిగింది। అండ్ మనకి యూనివర్సిటీస్ కమిషన్ ని పోలీస్ కమిషన్ ని అపాయింట్ చేశారు ఎవర్ టైం పీరియడ్ లో అంటే లార్డ్ కర్జన్ టైం పీరియడ్ లో। నెక్స్ట్ క్వశ్చన్, అబెల్ ప్రైజ్ గివెన్ ఇన్ విచ్ ఫీల్డ్। అబెల్ ప్రైజ్ ని ఏ ఫీల్డ్ లో ఇస్తారు। ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే లిటరేచర్, స్పోర్ట్స్, మ్యూజిక్, మ్యాథమెటిక్స్। ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మ్యాథమెటిక్స్। అబెల్ ప్రైజ్ ని ఏ ఫీల్డ్ లో ఇస్తారు, మ్యాథమెటిక్స్ ఫీల్డ్ లో ఇస్తారు। అయితే ఈ అబెల్ ప్రైజ్ ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 2002 నుంచి, ఎప్పటి నుంచి 2002 నుంచి। నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ ఇండియా వన్ ఫస్ట్ క్రికెట్ కప్। ఏ ఇయర్ లో ఇండియా ఫస్ట్ క్రికెట్ కప్ ని గెలిచింది। ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ 1970, ఆప్షన్ బి 1978, ఆప్షన్ సి 1983, ఆప్షన్ డి 1995। ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1983। ఇండియా ఫస్ట్ వరల్డ్ కప్ ని ఎప్పుడు గెలుచుకుందంటే 1983 లో। ఇండియా 43 రన్స్ తో గెలిచింది। నెక్స్ట్ క్వశ్చన్, కీర్తన్ ఈస్ ద ఫేమస్ ఫోక్ డాన్స్ ఆఫ్। కీర్తన్ అనేది ఏ స్టేట్ యొక్క ఫేమస్ ఫోక్ డాన్స్? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే గోవా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు। ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వెస్ట్ బెంగాల్। కీర్తన్ అనేది వెస్ట్ బెంగాల్ యొక్క ఫేమస్ ఫోక్ డాన్స్। అండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ గురించి చూస్తే వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరంటే మనకి మమతా బెనర్జీ, అండ్ గవర్నర్ ఎవరంటే జగదీప్ ధాన్కర్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే గోవా, గోవా సీఎం ఎవరంటే మనకి ప్రమోద్ స్వాన్, అండ్ గవర్నర్ ఎవరంటే భగత్ సింగ్ కోష్యారి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ రాజస్థాన్, రాజస్థాన్ సీఎం ఎవరంటే అశోక్ గెహ్లాట్, అండ్ గవర్నర్ ఎవరంటే మనకి కాల్రాజ్ మిశ్రా. నెక్స్ట్ ఆప్షన్ తమిళనాడు, తమిళనాడు సీఎం ఎవరంటే మనకి ఎంకే స్టాలిన్, అండ్ అలాగే గవర్నర్ ఎవరంటే బన్వరిలాల్ పురోహిత్. నెక్స్ట్ క్వశ్చన్, ఎం చిన్నస్వామి స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఎట్। ఎం చిన్నస్వామి స్టేడియం ఎక్కడుంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే బెంగళూరు, ముంబై, కోల్కతా, గుజరాత్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బెంగళూరు. ఎం చిన్నస్వామి స్టేడియం ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది।
ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1969 లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇది ఒక క్రికెట్ స్టేడియం. ఏ స్టేడియం ఇది? మనకి క్రికెట్ స్టేడియం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవాడా ఈజ్ ద న్యూస్ పేపర్ ఆఫ్ విచ్ కంట్రీ? ప్రవాడా అనేది ఏ కంట్రీ యొక్క న్యూస్ పేపర్? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే టర్కీ, రష్యా, జపాన్, జర్మనీ. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రవాడా అనేది రష్యా యొక్క న్యూస్ పేపర్. అండ్ నెక్స్ట్ మనకి టర్కీ క్యాపిటల్ ఏంటంటే అంకారా. అండ్ నెక్స్ట్ జర్మనీ క్యాపిటల్ ఏంటంటే బెర్లిన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్యాన్ కేక్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్, ప్యాన్ కేక్ ఫెస్టివల్ ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే రష్యా, థాయిలాండ్, జపాన్, ఇటలీ. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రష్యా. ప్యాన్ కేక్ ఫెస్టివల్ ని రష్యాలో సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మనకు రష్యా క్యాపిటల్ ఏంటి? రష్యా క్యాపిటల్ ఏంటంటే మాస్కో. అండ్ కరెన్సీ ఏంటంటే రష్యన్ రూబెల్. ఏంటది? రష్యన్ రూబెల్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే థాయిలాండ్, థాయిలాండ్ క్యాపిటల్ ఏంటి? బ్యాంకాక్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ జపాన్, జపాన్ క్యాపిటల్ ఏంటి? మనకి టోక్యో. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇటలీ, ఇటలీ క్యాపిటల్ ఏంటంటే రోమ్. ఏంటది? రోమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆనియన్ ఈటింగ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్, ఆనియన్ ఈటింగ్ ఫెస్టివల్ ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే టర్కీ, స్పెయిన్, ఆస్ట్రేలియా, యూకే. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్పెయిన్. ఆనియన్ ఈటింగ్ ఫెస్టివల్ ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే స్పెయిన్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మనకు స్పెయిన్ క్యాపిటల్ ఏంటంటే మాడ్రిడ్. అండ్ కరెన్సీ ఏంటంటే యూరో. ఏంటది? యూరో. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటి? మనకి కాన్బెర్రా. అండ్ అలాగే కరెన్సీ ఏంటంటే ఆస్ట్రేలియన్ డాలర్. నెక్స్ట్ క్వశ్చన్, కామన్ వెల్త్ ఆఫ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఎట్, కామన్ వెల్త్ ఆఫ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే జెనీవా, జకార్తా, లండన్, వియన్నా. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లండన్. కామన్ వెల్త్ ఆఫ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే మనకి లండన్ లో ఉన్నాయి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1931 లో ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు? 1931 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇందులో 54 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 54. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఎట్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే నెదర్లాండ్, యూకే, సింగపూర్, రోమ్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే ఆప్షన్ డి, రోమ్ లో ఉన్నాయి. ఎక్కడ? రోమ్ లో ఉన్నాయి. అండ్ ఇది మనకు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1945 లో ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు? 1945. దీని ఏమ్ ఏంటంటే న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడం. ఏంటి? న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ ఫోరం ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 1961, 1972, 1989, 1991. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, 1989. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1989 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇందులో 21 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 21. అండ్ ఈ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి సింగపూర్. ఎక్కడ? సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఎట్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే జకార్తా, బ్రుసెల్స్, రోమ్, వియన్నా. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జకార్తా. ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయంటే జకార్తాలో ఉన్నాయి. అండ్ దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ ని యాక్సలరేట్ చేయడం. ఏంటి? ఎకనామిక్ గ్రోత్ ని యాక్సలరేట్ చేయడం. ఇది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1967 లో ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు? 1967. అండ్ నెక్స్ట్, జకార్తా మనకి ఇండోనేషియా క్యాపిటల్.
నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే బ్రుసెల్స్ బ్రుసెల్స్ మనకి బెల్జియం క్యాపిటల్ ఏ కంట్రీ క్యాపిటల్ బెల్జియం అండ్ నెక్స్ట్ రోమ్ రోమ్ ఇటలీ క్యాపిటల్ ఏ కంట్రీ ఇటలీ క్యాపిటల్ ఏంటంటే రోమ్ నెక్స్ట్ ఆప్షన్ వియన్నా ఆస్ట్రియా క్యాపిటల్ ఏంటంటే వియన్నా నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ వియత్నాం వియత్నాం క్యాపిటల్ ఏంటి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే హనాయ్ మాడ్రిడ్ మోగడిషు విక్టోరియా ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వియత్నాం క్యాపిటల్ ఏంటంటే హనాయ్ అండ్ వియత్నాం కరెన్సీ ఏంటంటే మనకి డోంగ్ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే మొగడిషు మొగడిషు అనేది సొమాలియా క్యాపిటల్ అండ్ సొమాలియా కరెన్సీ ఏంటంటే సొమాలియా షిల్లింగ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ విక్టోరియా విక్టోరియా అనేది సీషెల్స్ క్యాపిటల్ దేని క్యాపిటల్ సీషెల్స్ క్యాపిటల్ అండ్ అలాగే సీషెల్స్ కరెన్సీ ఏంటంటే సీచెల్ లాయిస్ రూపీ నెక్స్ట్ క్వశ్చన్ బెల్గ్రేడ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బెల్గ్రేడ్ అనేది ఏ కంట్రీ యొక్క క్యాపిటల్ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే సౌదీ అరేబియా పోలాండ్ పెరు సెర్బియా ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బెల్గ్రేడ్ అనేది సెర్బియా యొక్క క్యాపిటల్ ఏ కంట్రీ సెర్బియా అండ్ సెర్బియా కరెన్సీ ఏంటంటే సెర్బియన్ దీనార్ ఏంటి సెర్బియన్ దీనార్ మనకు ఫస్ట్ నామ్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే బెల్గ్రేడ్ లోనే జరిగింది అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే సౌదీ అరేబియా క్యాపిటల్ ఏంటంటే రియాద్ ఏంటి రియాద్ అండ్ కరెన్సీ ఏంటంటే సౌదీ రియాల్ ఏంటి సౌదీ రియాల్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ పోలాండ్ క్యాపిటల్ ఏంటంటే వార్సా అండ్ కరెన్సీ ఏంటంటే మనకి జ్లోటి ఏంటది జ్లోటి అండ్ నెక్స్ట్ ఆప్షన్ పెరు క్యాపిటల్ ఏంటంటే మనకి లైమా ఏంటది లైమా అండ్ కరెన్సీ ఏంటంటే నుయ్వో సోల్ నెక్స్ట్ క్వశ్చన్ కుంచికల్ ఫాల్స్ లొకేటెడ్ ఎట్ కుంచికల్ ఫాల్స్ ఎక్కడున్నాయి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఒడిషా కర్ణాటక కేరళ వెస్ట్ బెంగాల్ ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కర్ణాటక కుంచికల్ ఫాల్స్ మనకు ఎక్కడున్నాయంటే కర్ణాటకలో ఉన్నాయి అయితే ఈ ఫాల్స్ దేని ద్వారా ఫామ్ అయ్యాయంటే వరాహి రివర్ ద్వారా ఫామ్ అయ్యాయి ఎక్కడ కర్ణాటకలో ఉన్న వరాహి రివర్ ద్వారా ఫామ్ అయ్యాయి అయితే మనకి ఇండియాలో ఉన్న హయ్యెస్ట్ వాటర్ ఫాల్ ఏంటంటే నోహ్కాలికాయ్ ఫాల్స్ ఏంటి నోహ్కాలికాయ్ ఫాల్స్ ఇవి మనకు ఎక్కడున్నాయంటే మేఘాలయలో ఉన్నాయి ఎక్కడ మేఘాలయ అండ్ నెక్స్ట్ కర్ణాటక గురించి చూస్తే కర్ణాటక సీఎం ఎవరంటే బిఎస్ యడ్యూరప్ప అండ్ గవర్నర్ ఎవరంటే వాజుబాయ్ వాలా నెక్స్ట్ క్వశ్చన్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఎట్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఎక్కడుంది ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ బీహార్ ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్ లో ఉంది ఇది ఇంద్రావతి రివర్ దగ్గర ఉంది ఏంటి ఇంద్రావతి నేషనల్ పార్క్ ఇంద్రావతి రివర్ దగ్గర ఉంది ఈ నేషనల్ పార్క్ లో ఏవి ఫేమస్ అంటే వైల్డ్ బఫెల్లోస్ ఏవి వైల్డ్ బఫెల్లోస్ అయితే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే మనకి 1975 లో ఇప్పుడు 1975 లో అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో ఫేమస్ నేషనల్ పార్క్ ఏంటంటే నామ్దఫా నేషనల్ పార్క్ ఏంటది నామ్దఫా నేషనల్ పార్క్ ఇది వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఫోర్ క్యాట్ స్పీషీస్ ఉన్న వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఏదంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న నామ్దఫా నేషనల్ పార్క్ అవేంటంటే టైగర్ లెపర్డ్ క్లౌడెడ్ లెపర్డ్ స్నో లెపర్డ్ ఏంటవి టైగర్ లెపర్డ్ క్లౌడెడ్ లెపర్డ్ స్నో లెపర్డ్ అండ్ నెక్స్ట్ బీహార్ లో మనకి వన్ అండ్ ఓన్లీ నేషనల్ పార్క్ ఏంటంటే వాల్మీకి నేషనల్ పార్క్ ఏంటది వాల్మీకి నేషనల్ పార్క్ ఇది గాండక్ రివర్ బ్యాంక్ మీద ఉంది ఏ రివర్ బ్యాంక్ మీద గాండక్ రివర్ బ్యాంక్ మీద ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ విచ్ ఇయర్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట వాస్ లాంచ్డ్ ఇండియా ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్టని ఎప్పుడు లాంచ్ చేశారు ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే 1975 1981 1985 1987 ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1975 ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్టని ఎప్పుడు లాంచ్ చేశారంటే 1975 అయితే ఈ ఆర్యభట్ట ఎవరంటే 5th సెంచరీకి చెందిన మ్యాథమెటిషియన్ అండ్
ఆస్ట్రానమర్ ఎవరు? ఫిఫ్త్ సెంచరీకి చెందిన మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్. ఈ శాటిలైట్ ని C1 ఇంటర్ కాస్మోస్ లాంచింగ్ వెహికల్ ని యూస్ చేసి లాంచ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా ఈజ్. ఇండియాలో ఫస్ట్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ ప్రోడక్ట్ ఏది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే బీటీ మస్టర్డ్, బీటీ కాటన్, బీటీ ఎగ్ ప్లాంట్ హైబ్రిడ్, నన్ ఆఫ్ ద అబౌ. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బీటీ ఎగ్ ప్లాంట్ హైబ్రిడ్. ఏంటి? బీటీ ఎగ్ ప్లాంట్ హైబ్రిడ్. దీన్ని మహారాష్ట్రలో ఉన్న హైబ్రిడ్ సీడ్ కంపెనీ డెవలప్ చేసింది. ఏంటి? మహారాష్ట్రలో ఉన్న హైబ్రిడ్ సీడ్ కంపెనీ డెవలప్ చేసింది. ఇందులో క్రైవన్ ఏసీ జీన్ డిఎన్ఏని యూస్ చేశారు. ఏంటి? క్రైవన్ ఏసీ జీన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఒలింపిక్ మెడల్ విన్నర్. ఇండియాలో మొదట మహిళా ఒలింపిక్ మెడల్ విన్నర్ ఎవరు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే సింధు, అశ్విని, కర్ణం మల్లేశ్వరి, నన్ ఆఫ్ ద అబౌ. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కర్ణం మల్లేశ్వరి. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఒలింపిక్ మెడల్ విన్నర్ ఎవరంటే కర్ణం మల్లేశ్వరి. ఈమె ఎవరంటే వెయిట్ లిఫ్టర్. ఎవరు? వెయిట్ లిఫ్టర్. ఈమెకి 2000లో ఒలింపిక్ మెడల్ వచ్చింది. ఏ ఇయర్ లో? 2000లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా హూ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్? ఇండియాలో మొదట మౌంట్ ఎవరెస్ట్ ని ఎక్కిన మహిళ ఎవరు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఆర్తి సహా, నీర్జా బహ్నోట్, ఆశాపూర్ణాదేవి, బచేంద్రి పాల్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బచేంద్రి పాల్. ఇన్ ఇండియా ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ఎవరంటే బచేంద్రి పాల్. ఈమె మౌంట్ ఎవరెస్ట్ ని ఎప్పుడు ఎక్కిందంటే 1984. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే ఆర్తి సహా, ఈమె ఎవరంటే ఫస్ట్ ఉమెన్ టు క్రాస్ ఇంగ్లీష్ ఛానల్. ఇంగ్లీష్ ఛానల్ ని క్రాస్ చేసిన మొదటి మహిళ ఎవరంటే ఆర్తి సహా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ నీర్జా బహ్నోట్, ఈమె ఎవరంటే అశోక్ చక్ర అవార్డ్ పొందిన మొదటి మహిళ. అశోక్ చక్ర అవార్డ్ మనకి దేనికి ఇస్తారంటే బ్రేవరీకి ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఆశాపూర్ణాదేవి. ఈ ఆశాపూర్ణాదేవి ఎవరంటే జ్ఞాన్పీఠ్ అవార్డ్ పొందిన మొదటి మహిళ. నెక్స్ట్ క్వశ్చన్, లోక్రంగ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్. లోక్రంగ్ ఫెస్టివల్ ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గోవా, అస్సాం. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లోక్రంగ్ ఫెస్టివల్ ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లోని ఆదివాసులు ఈ లోక్రంగ్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ గురించి చూస్తే మధ్యప్రదేశ్ సీఎం ఎవరంటే దిగ్విజయ్ సింగ్, అండ్ గవర్నర్ ఎవరంటే ఆనంది పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ లాంచ్డ్ ఫస్ట్ రేడియో టెలిస్కోప్ శాటిలైట్ ఇన్ టు స్పేస్? ఏ కంట్రీ ఫస్ట్ రేడియో టెలిస్కోప్ శాటిలైట్ ని లాంచ్ చేసింది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే రష్యా, యుఎస్ఏ, ఇండియా, జపాన్. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జపాన్. ఫస్ట్ రేడియో టెలిస్కోప్ శాటిలైట్ ని లాంచ్ చేసింది ఏ కంట్రీ అంటే జపాన్. దీని నేమ్ ఏంటంటే హల్కా. ఏంటి? ఆ రేడియో టెలిస్కోప్ శాటిలైట్ నేమ్ ఏంటంటే హల్కా. అంటే హైలీ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఫర్ కమ్యూనికేషన్స్ అండ్ ఆస్ట్రానమీ. ఏంటి? హైలీ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఫర్ కమ్యూనికేషన్స్ అండ్ ఆస్ట్రానమీ. అయితే దీన్ని ఎప్పుడు లాంచ్ చేసిందంటే 1997లో లాంచ్ చేసింది. ఏ ఇయర్ లో? 1997. నెక్స్ట్ క్వశ్చన్, డయేరియా ఈజ్ కర్స్డ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్. డయేరియా ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే విటమిన్ B2, విటమిన్ B3, విటమిన్ B6, విటమిన్ B12. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విటమిన్ B3. డయేరియా ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుందంటే విటమిన్ B3 డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అండ్ విటమిన్ B3 యొక్క కెమికల్ నేమ్ ఏంటి మనకి? నియాసిన్. ఏంటది? నియాసిన్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే విటమిన్ B2. విటమిన్ B2 కెమికల్ నేమ్ ఏంటంటే రైబోఫ్లావిన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ విటమిన్ B6. విటమిన్ B6 కెమికల్ నేమ్ ఏంటంటే పైరిడాక్సైన్. నెక్స్ట్ ఆప్షన్ విటమిన్ B12. విటమిన్ B12 కెమికల్ నేమ్ ఏంటంటే సయానో కోబాల్మైన్.
नेक्स्ट क्वेश्चन, ड्रिब्लिंग इज द टर्म असोसिएटेड विथ विच स्पोर्ट? ड्रिब्लिंग अने टर्म ये स्पोर्ट की చెందినది? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే బాస్కెట్ బాల్, హాకీ, గాల్ఫ్, జూడో. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బాస్కెట్ బాల్. డ్రిబ్లింగ్ అనే టర్మ్ ఏ స్పోర్ట్ కి చెందిందంటే బాస్కెట్ బాల్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాండిలాబ్రమ్ ఈస్ ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్. క్యాండిలాబ్రమ్ అనేది ఏ కంట్రీ యొక్క నేషనల్ ఎంబ్లమ్? ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే జర్మనీ, యుఎస్ఏ, ఇజ్రాయెల్, నార్వే. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే క్యాండిలాబ్రమ్ అనేది ఇజ్రాయెల్ యొక్క నేషనల్ ఎంబ్లమ్. అండ్ మనకి ఇజ్రాయెల్ క్యాపిటల్ ఏంటంటే జెరూసలేం. ఏంటది? జెరూసలేం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రిమైనింగ్ ఆప్షన్స్ గురించి చూస్తే జర్మనీ, జర్మనీ నేషనల్ ఎంబ్లమ్ ఏంటంటే కాన్ఫ్లవర్, అండ్ క్యాపిటల్ ఏంటంటే మనకి జర్మనీది బెర్లిన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ యుఎస్ఏ, యుఎస్ఏ క్యాపిటల్ ఏంటంటే మనకి వాషింగ్టన్ డిసి. అండ్ అలాగే నేషనల్ ఎంబ్లమ్ ఏంటంటే గోల్డెన్ రాడ్. నెక్స్ట్ ఆప్షన్ నార్వే, నార్వే క్యాపిటల్ ఏంటంటే మనకి ఓస్లో. అండ్ అలాగే నేషనల్ ఎంబ్లమ్ ఏంటంటే లై.